సార్వత్రిక ఎన్నికల వేళ 1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడంపై ఏఐసిసి దేశవ్యాప్త నిరసనలకు పిలుపులో భాగంగా కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఆర్థిక దాడులకు పాల్పడుతోందని ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి దాడులను వెంటనే ఆపివేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మోడీ గారి నియంతృత్వ పాలనకు నిరసనగా పార్టీలను ఏ విధంగా కుంగదీయాలి, పార్టీలు లేకుండా చేయాలి, ఈయన చేసేవన్నీ సత్యమైన పాలన, రాముని పాలన అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో రాబోయే ఎన్నికల లోపల ఇన్కమ్ ట్యాక్స్ 1820 కోట్లు కట్టాలని ఒక నోటీసులు జారీ చేసి ఆర్థికంగా దెబ్బతీయాలి, ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి, పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న ప్రయత్నంతో ఈరోజు మోడీ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మోడీ గారు మీరు చేసేది రామరాజ్యం కాదు, మీరు చేసేది ఒక దొంగ పరిపాలన. మీరు మొట్టమొదటిగా సరి చేసుకోవాల్సింది ఎన్ని వేల కోట్లు మీరు వసూలు చేసినారో మొన్న ఎస్బీఐ ప్రవేశపెట్టిన దాంట్లోపల ప్రకటించిన దాంట్లోపల ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారో, మరి మీకు ఎందుకు ఇచ్చిన తర్వాత క్విడ్ ప్రోకోగా వాళ్లకు ఏ పనులను కట్టబెట్టినారు, ఏ కేసులను మాఫీ చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు అవినీతి పరులను మేము ఉంచమని, అవినీతిని అంతమొందిస్తామని, ధరలు ఆకాశంలో ఉన్నాయని, నల్లధనాన్ని తీసుకొస్తామని రకరకాల వాగ్దానాలు చేసి 2014లో అధికారంలోకి వచ్చి ఈరోజు మేము అవినీతి పరులను అరెస్ట్ చేస్తే వాళ్ళు అవినీతి పరులు కాదు, నీతి పరులని మీరు విడుదల చేసినారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక దురుద్దేశంతో మోడీ గారు ఏదైతే అనుకున్నారో దీన్ని ఉంచకూడదని ఆర్థికంగా కుంగదీయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి మొట్టమొదటిగా మీరు ఎన్ని కేసులు డబ్బులు తీసుకొని మాఫీ చేసినారో, ఎస్బీఐ బాండ్ల రూపంగా ఎలక్టోరల్ ఎన్నికల బాండ్ల రూపకంగా ఎంత కలెక్ట్ చేసినారో మొన్న ఎస్బీఐ ప్రకటించింది.